భిన్నాలు దశాంశ భిన్నాలు కన్నా ఒక పుస్తకం యొక్క ధర 10 2/3 రూపాయలు 10 2/3 రూపీస్ అయితే 36 పుస్తకాల ధర ఎంతో చెప్పండి, వెల ఎంతో చెప్పండి అంటున్నాడు కన్నా. అంటే ఇప్పుడు మనకి ఒక పుస్తకం యొక్క ధర ఒక పుస్తకం ధర ఎంత అంటే కన్నా 10 2/3 రూపీస్ అయితే దీన్ని మిశ్రమ భిన్నంలో ఉంది కదా అపక్రమ భిన్నంలో మార్చేద్దాం. 3 10 30 30 2 యాడ్ చేస్తే 32/3 రకన రూపీస్. అయితే ఒక పుస్తకం యొక్క ధర ఒక బుక్ యొక్క ధర ఎంత అంటే కన్నా 32/6 రూపీస్. అయితే 36 రూపాయలకి సారీ 36 బుక్స్కి ఎంత ఎన్ని రూపాయలు అవుతుందో చెప్పండి అంటున్నాడు. ఇలాంటప్పుడు మనం చేసేది ఏం లేదు, డైరెక్ట్గా ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు ఈ విషయం చెప్పాను, ఇలా రాసుకున్న వెంటనే 1 ఎప్పుడైతే ఉంటుందో బోత్ సైడ్, ఇక్కడ ఎప్పుడైతే 36 బుక్స్ అని వచ్చిందో ఈ 1ని 36 చేత మల్టిప్లై చేస్తే ఇవతల వైపు కూడా 36 చేత మల్టిప్లై చేస్తాం. 1ని 36 చేత మల్టిప్లై చేస్తే 36 బుక్స్, ఇవతల పక్క 36 చేత మల్టిప్లై చేస్తాం. ఓకే, ఎన్ని రూపాయలు అవుతుందో పక్కన రూపీస్ అని రాస్తాం. 3 1 0 3 2 0. ఓకే, దీని చేత మల్టిప్లై చేసేద్దాం. 384 రూపాయలు అవుతుంది కన్నా. ఓకే, ఈ 36 బుక్స్కి ఎంత అవుతుందంటే కన్నా 384 రూపాయలు అవుతుంది కన్నా. ఓకే, సేమ్ మోడల్ వేరే సంబంధించి చూసినట్టయితే కన్నా ఇక్కడ ఒక పెన్ ధర 5 రూపాయలు, 1 పెన్ కాస్ట్ ఎంత అంటే కన్నా 5 రూపీస్. అయితే 25 రూపాయలకి ఎన్ని పెన్నులు వస్తాయి, 25 రూపాయలకి ఎన్ని పెన్నులు వస్తాయి కను చెప్పమంటున్నాడు వచ్చి. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామంటే కన్నా 25 రూపాయలు అన్నాడు. ఇక్కడ చూడండి, 25 రూపాయలకి ఇక్కడ ఎన్ని పెన్నులు వస్తాయి చెప్పమంటున్నాడు వచ్చి. అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కన్నా ఫస్ట్ 1 రూపీకి ఎన్ని పెన్లు వస్తాయి అనేది కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈజీ మెథడ్ కన్నా, 1 రూపీకి ఎన్ని మెథడ్లు వస్తాయి అంటే 5ని ఇతర పంపించేస్తే డివైడ్ చేసినప్పుడు అక్కడ ఏమీ లేదంటే 1 ఉంటుంది కన్నా. 1/5 పెన్స్ ఈక్వల్స్ టు 1 రూపీ. అప్పుడు బోత్ సైడ్ 25 చేత మల్టిప్లై చేసేస్తాం కన్నా. అంటే 21ని 25 చేత మల్టిప్లై చేస్తే 25 రూపీస్. ఓకే, 25 1 0 25, కాబట్టి 25 రూపీస్కి ఎన్ని పెన్లు వస్తాయంటే 5 5 0, కాబట్టి 5 5 పెన్స్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎన్ని 25 రూపీస్కి మనకి ఎన్ని పెన్లు వస్తాయంటే 5 పెన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు కూడా 1 పెన్కి 1 అనేది కానీ 1 రూపీకి ఎన్ని పెన్లు అంటే 1/5 పెన్, అప్పుడు బోత్ సైడ్ మనం పైన చేస్తాం అన్నమాట. ఓకే, మీకు ఈ వీడియో అనేది నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా, నచ్చకపోతే డిస్లైక్ చేయండి కన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.